హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో టార్క్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుద్ది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎప్పుడైతే మనం మోటార్కి త్రీ ఫేజ్ సప్లై ఇచ్చామో అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా? గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనకి మోటార్కి త్రీ ఫేజ్ సప్లై ఇస్తున్నామో ఆ త్రీ ఫేజ్ సప్లై అనేది ఆ మోటార్ వైండింగ్లో ఫ్లో అవుద్ది, కరెంట్ అనేది ఫ్లో అవుద్ది అనమాట. సో ఈ యొక్క కరెంట్ అనేది ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మోటార్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్లక్స్ లైన్స్ అంటాం, ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఏ విధంగా ట్రావెల్ అవుతాయి అంటే రౌండ్గా, రొటేషనల్ వైజ్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. సో ఇండక్షన్ మోటార్లో క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో అది రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇప్పుడు మనకి ఈ యొక్క రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో, మనకి స్టేటర్లో ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. రోటార్కి స్టేటర్కి మధ్యలో సమ్ ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు మోటార్ ఇది ఎలా మీరు చూడగలుగుతారంటే, మీరు రోటార్కి మోటార్ ఏవైతే ఉన్నాయో డ్రైవ్ సైడ్ కవర్, నాన్ డ్రైవ్ సైడ్ కవర్ రిమూవ్ చేయండి, కంపల్సరిగా మీకు సమ్ ఎయిర్ గ్యాప్ అనేది కనబడుతుంది. అంటే ఎయిర్ అనేది ప్రవహించే విధంగా స్మాల్ గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎయిర్ ఫ్లో ఎంతైతే ఉంటుందో చాలా చిన్నగా, సో అది మీకు అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎయిర్ గ్యాప్లో ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి, ఎప్పుడు మనం మోటార్కి కరెంట్ ఎప్పుడైతే ఫెడ్ చేసామో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ ఫ్లక్స్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనకి రోటార్ తీసుకుంటే, రోటార్ అనేది ఏంటంటే షార్ట్ సర్క్యూటెడ్ రోటార్ కాపర్ కండక్టర్స్ ఉంటాయి రోటార్లో. ఆల్రెడీ నేను మీకు పాత వీడియోస్ చేసే ఉంటాను, అందులో మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. ఈ రోటార్ అనేది ఎలా ఉంటుంది అంటే షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ కండక్టర్. సో షార్ట్ సర్క్యూటెడ్ కాబట్టి మొత్తం అంతా ఒకటే కండక్టర్ అనమాట. సో అందులో ఓపెన్ క్లోజ్ కంప్లీట్గా షార్ట్ అయి ఉంటుంది, ఓపెన్గా ఉండదు. సో ఓపెన్గా ఉంటే రోటర్ అనేది తిరగదు. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. సో షార్ట్ సర్క్యూటెడ్ రోటార్ కాపర్ కండక్టర్ కాబట్టి రోటార్ అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రోటార్ కండక్టర్ బార్ రోటార్ కండక్టర్ని కట్ చేసాయి అనమాట, అంటే టచ్ అయ్యాయో అక్కడ మనకి వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ రోటార్ కండక్టర్స్లో, షార్ట్ సర్క్యూటెడ్ రోటార్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. ఓకేనా? సో ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఈ ఫ్లక్స్ లైన్స్ ప్లస్ ఈ యొక్క కరెంట్ రోటార్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ వల్ల ఫ్లక్స్ ప్లస్ రోటార్ కండక్టర్స్లో కరెంట్ అనేది ప్రవేశిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటరాక్షన్ వల్ల మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి మోటార్లో టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఓకేనా గైస్? సో అదైతే కొంచెం లైక్ చేయండి. సో ఇది ఇంకా బాగా చెప్పమంటే చెప్తాను, ఇంకా కొద్ది డీప్గా చెప్పమంటే అది కూడా చెప్తాను. సో బేసిక్ అనమాట ఇంటర్వ్యూలో ఇలాంటివి ఎలాగే చెప్పాలి. ఓకేనా? సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.